నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వంట మిషన్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి రోబో చెఫ్ ఇదే. కార్మిక పక్షపాతి జగన్, వైసీపీ ట్రేడ్ యూనియన్ నేత కితాబు. జిల్లాలో కరోనా తగ్గుముఖం, ఊరట చెందిన ప్రజలు. ధరల నియంత్రణలో జగన్ సర్కార్ విఫలం, మండిపడ్డ టీడీపీ. జగన్ పాలనలో ముస్లింలకు రక్షణ లేదు, టీడీపీ నేత ఎండి నజీర్ ఆవేదన. ఇక వార్తల వివరాలు చూద్దాం. ప్రస్తుత స్పీడ్ యుగంలో కాలంతో పరిగెడుతున్నారు. వంట వండే తీరిక కూడా లేకుండా మహిళలు కూడా అధిక శాతం ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలైపోతున్నారు. ఇలాంటి వారి కోసం తానున్నానంటూ ముందుకొచ్చింది రోబో చెఫ్ మిషన్. ఎంతమందికైనా వండి వడ్డించగలనంటోంది. ఈ మిషన్ ప్రత్యేకతలపై ఏసీటీ కథనం. ఒక కుటుంబంలో ఉండే నలుగురు సభ్యులకు నాలుగు రకాల వంటలు చేయడానికి మన గృహిణులకైతే నాలుగు గంటల సమయం పడుతుంది. అదే ఇప్పుడు ప్రస్తుతం ఒక గంటలో 200 మందికి సరిపడే వివిధ రకాల రైసులు, 600 కూరలను తయారు చేసే రోబో చెఫ్ అయితే మన వైజాగ్ వచ్చేసింది. ఆ రోబో చెఫ్ మిషన్ యొక్క విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రప్రథమంగా విశాఖ ఎంవీపీ కాలనీలో దెనిస్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోబో చెఫ్ మిషన్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి మిషన్లు కేవలం 10 మాత్రమే ఉన్నాయి. అలాంటి అధునాతన మిషన్ మన వైజాగ్లో కూడా వచ్చేసింది. దీంతో ఈ మిషన్ చూసేందుకు నగరవాసులు తరలి వస్తున్నారు. వీటిని చెన్నైలోని రోబో సంస్థ విక్రయిస్తోంది. దనిష్టా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో రోజుకి 200 మందికి భోజనాలు తయారు చేస్తోంది. ఈ విధంగా తయారు చేసిన ఫుడ్ని అనాథలు, వృద్ధులు, పేదలకు ఉచితంగా అందజేస్తున్నారు. సమాజ సేవే పరమావధిగా పనిచేస్తున్న వారికి ఈ మిషన్ తన వంతు సహాయం అందిస్తోంది. ఈ మిషన్ గంటకు 200 మందికి భోజనాలతో పాటు 600 మందికి సరిపడే కూరలు కూడా తయారు చేయగలదు. బిర్యానీ, జీరా రైస్, టమాటో రైస్, ఫ్రైడ్ రైస్ తదితర రైస్ రకాలతో పాటు వివిధ రకాల పప్పులు, కూరలను కూడా తయారు చేయగలదు. మిషన్లో 63 బాక్సులు ఉంటాయి. కూరగాయలకి 32, బియ్యం, రవ్వ తదితర వాటి కోసం 18, మసాలా దినుసుల కోసం 13 బాక్సులు ఏర్పాటు చేశారు. మిషన్లో ఎంత మోతాదులో ముడి పదార్థాలు వేసినప్పటికీ వంటకు అవసరమైన మోతాదులో మాత్రమే సరుకులు తీసుకోవడం ఈ మిషన్ ప్రత్యేకత. ఈ విధంగా పూర్తిస్థాయి పరిజ్ఞానంతో 900 రకాల వంటకాలు తయారు చేసుకునేలా ప్రోగ్రామింగ్ సిద్ధం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మానవాళి అవసరాలకు తగినట్లుగా తయారైన ఈ మిషన్ భవిష్యత్తులో ప్రజలకు మరింత సహాయకారి అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనిష్టా ఫౌండేషన్ 99లో స్థాపించబడినటువంటి ధర్మ సంస్థ, పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. 10-15 ఏళ్ళుగా దీంట్లో సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి నిర్ణయించుకొని సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చాం. ఈ రోబో చెఫ్ అన్నది ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు మన ఫ్యూచర్లో ఏం చేస్తాం అన్నది ఒక ఐడియా, మేమేమనుకుంటున్నాం అన్నది మేము చెప్తాం. ఇది దాదాపుగా మనకి ఒక 200 మందికి
ఏదైనా ఒక వెరైటీ రైస్ పులిహార కానివ్వండి టమాటో రైస్ కానివ్వండి బిర్యానీ కానివ్వండి ఒక 200 మందికి ఒక 2 గంటల్లో మొత్తం చేయగలుగుతుందండి ఈ మెషిన్ 32 లక్షలు అయ్యిందండి తేటానికి ఆ తర్వాత ఇంకొక 1 లక్ష రూపాయలు దీని ఇన్స్టాలేషన్ ట్రాన్స్పోర్టేషన్ అయ్యింది సో ఇది మేము ఏమ అనుకున్నామంటే రోడ్డు మీద ఉన్నటువంటి బిచ్చగాళ్ళు లేకపోతే కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా భోజనం పెడితే బాగుంటుందని ఆశిస్తున్న వాళ్ళు వాళ్ళందరికీ ఇస్తామండి ఇప్పుడు కరోనా టైం కన్నా ముందే కూడాను గత 3 ఏళ్లుగా మేము రోజు విడిచి రోజు మన ఆసిలమేట జంక్షన్ దగ్గర నుంచి మన రైల్వే స్టేషన్ వరకు ఒక 150 మందికి దాదాపుగా మేము ప్రతి రోజు అంటే ప్రతి ఆల్టర్నేట్ డే ప్రతి రోజు విడిచి రోజు అంటే సోమవారం చేస్తే మళ్ళీ బుధవారం బుధవారం చేస్తే మళ్ళీ శుక్రవారం చేస్తే మళ్ళీ ఆదివారం అట్లా అట్లా చేస్తూ వచ్చాము 150 మందికి బిర్యానీ గాని లేకపోతే టమాటో రైస్ గాని పొంగల్ గాని చేస్తూ వచ్చాము 150 మందికి అది కంటిన్యూ చేస్తాం అన్నదానం మంచి ఆలోచన ఇది మన నా ఎక్స్‌పీరియన్స్ ఇలా జరిగింది అని చెప్పినప్పుడు అందరూ బాగుంది అన్నారు గురుప్రసాద్ రోబో చెఫ్ గురించి చెప్పినప్పుడు అందరం దాని మీద రీసెర్చ్ చేసి ఇది మంచిగా బాగుంటుందని ఒక ఆలోచన వచ్చి దీన్ని పర్చేస్ చేయడం జరిగింది దీని మిషనరీకి దీనికి కావాల్సిన ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్స్ గాను అల్యూమిని ఆల్రెడీ 42 లక్షల దాకా 41 లక్షలు చెక్ ఇచ్చింది అల్యూమిని నుంచి ఫర్దర్గా కూడా డైలీ దీనికి ఒక్కొక్క అల్యూమిని మెంబరు నేను ఒక రోజు స్పాన్సర్ చేస్తాను అలాగే ముందుకు వస్తున్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో అకేషన్ బట్టి ఒకరోజు పుట్టినరోజు అయితే నేను 10,000 స్పాన్సర్ చేస్తానని అలాగ ఈ విధంగా అల్యూమిని దీనికి సహాయ సహకారం కంప్లీట్గా ఫ్యూచర్లో కూడా ఇస్తుందని అనుకుంటున్నాం మేము చూసారుగా ఆ మిషన్ కూడా తనదైన సేవ చేసేస్తూనే ఉంది ధనిష్ట ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేపట్టే సేవ కార్యక్రమాల్లో తాను కూడా పాలు పంచుకుంటూ ఎంతోమందికి సేవ చేస్తున్న ఈ మిషన్ భవిష్యత్తులో కూడా అంటే విశాఖ వాసులనే కాదు ఈ ప్రాంత వాసులను కూడా అలరిస్తుందని ఆశిద్దాం కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్ ఏసీటి న్యూస్. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్దేనని వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి తెలిపారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడమే ఈ కార్పొరేషన్ ముఖ్య లక్ష్యమన్నారు. కార్మిక పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 15న వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆయనకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే విపక్ష నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్థితిగతి వారి యొక్క విధానాలని గ్రహించినటువంటి ఆయన పారిశుద్ధ్య కార్మికులకి అధికారంలోకి వచ్చిన వెంటనే 18,000 రూపాయల నెలకి చేసినటువంటి ఘనకీర్తి సముపార్జించుకున్నటువంటి మహనీయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది కనబడతా ఉంది. అదే పద్ధతిలో ఈ రోజున ఎక్కడైతే కార్మికులు హాస్పిటల్స్లో పనిచేస్తున్నారో వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. కార్మికులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జే హో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూనే మేము ఈ రోజున వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నుంచి 15వ తారీఖున అందరూ కూడా అన్ని జిల్లాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలందరూ కూడా పాదయాత్రలతో సంబంధం ఉన్నా లేకపోయినా అంటే ఎమ్మెల్యేలు ఇతరత్ర పార్టీ వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ బ్యానర్ మీద బైక్ ర్యాలీలు నిర్వహించాలనేటువంటి పిలుపు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఉండేటువంటి సిటీస్లోనూ జిల్లా సెంటర్లలోనూ కంపల్సరీగా అన్ని చోట్ల చేయవలసినటువంటి బాధ్యత ఉంది చేయమనేటువంటిది ఈ రోజున ఇక్కడి నుంచి పిలుపు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో కరోనా కేసులు క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. మార్చిలో తొలి కేసు నమోదైంది మొదలు కేసులు పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన అధికారులు ప్రజలు గత నెల నుంచి కేసులు తగ్గుతూ వస్తుండటంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లాలో తొలి కరోనా కేసు మార్చి 19న నమోదైంది. నాటి నుంచి నవంబర్ 5 వరకు 56,882 మంది వైరస్ బారిన పడ్డారు. వీటిలో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో 52,566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగిలిన 4 నెలల్లో అంటే మార్చి 19 మొదలు ఏప్రిల్ మే జూన్ నెలలు అలాగే నవంబర్ తొలివారం 5 రోజుల్లో
కలిపి 4316 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు నెలలో పరీక్షలు నిర్వహించిన ప్రతి 100 మందిలో 18.61 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ ఒక్క నెలలోనే 25799 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అలాగే సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించిన ప్రతి 100 మందిలో 8.41% మందికి పాజిటివ్ వచ్చింది. అక్టోబర్లో 3% కేసులు నమోదయ్యాయి. అంటే 2 నెలల్లో 15%కి పైగా కేసులు తగ్గాయి. నవంబర్ నెల మొదటి వారంలో కేసులు స్వల్పంగా నమోదవడంతో ప్రస్తుతానికైతే అధికారులు ప్రజల్లో ఆందోళన తగ్గింది. సెకండ్ వేవ్ ప్రభావం జిల్లాపై లేకుండా ఉండాలని ఆశిద్దాం. అది మన చేతుల్లోనే ఉంది. తగు జాగ్రత్తలు పాటిద్దాం. ధరల నియంత్రణలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు మండిపడ్డారు. ధరల పెరుగుదలపై స్థానిక రైతు బజార్ వద్ద పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్తో ఉపాధి కరువై ప్రజలు ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరకదేముడు, మెరక పార్వతి, రమణమ్మ, సుందరం తదితరులు పాల్గొన్నారు. మధ్యతరగతి దివ్య మధ్యతరగతి మీద కక్ష సాధింపు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈవేళ మొదటిదాకా కరోనాతో అందరూ బాధపడ్డాం. జీతాలు లేవు, 3 నెలల దగ్గర 3-4 నెలలు జీతాలు లేవు. ఈవేళ తగ్గాయి, మళ్ళీ జీతాలు తెచ్చుకుంటున్నాం, మళ్ళీ ఉద్యోగాలు పోతున్నాం టైంలో ఈయనేమో ఇష్టపడి రేట్లు పెంచేసి పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, కూరగాయల రేటు, నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు పెంచేసి సామాన్య ప్రజల మీద భారం కలుపుతున్నారు. మన కరోనాతో ఎన్ని మంది చనిపోయారో ఈవేళ జే ట్యాక్స్, ఈ జే వైరస్ వల్ల ఎన్ని మంది చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సాధారణ ప్రజలకి వాళ్ళ జీతాలు సరిపోకుండా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వడదా కరోనాలో కూడా ఆయన ఏ సాయం చేయకపోవడం వల్ల ఎక్కడెక్కడ అప్పులు చేశారు. ఇంకా ఆ అప్పులు మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ గారు కనీసం ఆయన ఇచ్చే నవరత్నాల మీద తప్ప మిగతా దేని మీద దృష్టి పెట్టట్లేదు. దిశాస్తులు కానీ, డబ్బులు కానీ, లేదంటే ఈ కూరగాయలు కానీ, లేదంటే రోడ్లు కానీ, అభివృద్ధి కానీ దేని దృష్టి పెట్టట్లేదు. కాబట్టి ఈవేళకైనా ఆయన ముఖ్యమంత్రి సంగతి గుర్తు తెచ్చుకొని ఆయన రాజప్రస్థానం దాటి బయటకు వచ్చి ప్రజలు ఏం బాధపడతామో తెలుసుకోవాలి. ముందు వాళ్ళ మంత్రులు తెలుసుకుంటారో లేదా ఆయనే లోపలికి వచ్చి తెలుసుకుంటాడో తెలుసుకొని జనాల మీద భారం పడకుండా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. రాష్ట్రంలో సామాన్య ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 3న నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం యావత్తు ఆత్మహత్య చేసుకోవడానికి ఈ ప్రభుత్వం, అధికారులే కారణమన్నారు. నజీర్పై నిందలకు కారణమైన బంగారం షాపుకు కనీసం సీసీ కెమెరాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి సలాం కుటుంబాన్ని నానా దుర్భాషలాడుతూ కులం పేరుతో, మతం పేరుతో తిట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తే సరిపోదని, వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో మైనారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఉండి కూడా ఒక ముస్లిం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోకుండా ఆపలేకపోయిందని విమర్శించారు. యావత్ కుటుంబం వెళ్ళి రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంటాం అనేది, అది సాటి మనుషులుగా మనం ఆలోచిస్తుంటేనే ఒళ్ళు గబురు పెడుతుంది. ఆ కుటుంబం మీద ఒక దొంగగా ముద్రేసి, 5 పూట్ల నమాజ్ చేసే వ్యక్తి మీద ఒక దొంగగా ముద్రేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మానసికంగా వాళ్ళ మీద పెట్టిన శోభ వల్ల వాళ్ళ ఆత్మహత్యకి బాటపడటం జరిగింది. మానసిక శోభ పెట్టి, అమ్మనా బూతులు తిట్టి, మతం పేరు ఎత్తి, కులం పేరు ఎత్తి, దేవుళ్ళ పేర్లు ఎత్తి హింసించే హక్కు మీకు ఎవరిచ్చారు? ఈ రాష్ట్రంలో వైసీపీ బాధ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారులు, వ్యవస్థలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ, విచ్చలవిడిగా వ్యవస్థల్ని సమూలంగా నాశనం చేస్తూ వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ముస్లింలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఎస్ఏ రెహమాన్ ఖండించారు. అసత్య ప్రచారాలుగా వాటిని కొట్టిపారేశారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఓ ముస్లిం నాయకులతో పాటు వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డిని రెహమాన్ సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బాబుకు ఒక సిద్ధాంతం అనేది లేదని విమర్శించారు. ముస్లింల ద్రోహిగా చంద్రబాబును అభివర్ణించారు. ముస్లింలపై వైకాపా వేధింపులు ఏ రాష్ట్రంలోనూ నాకు తెలియదు. అది మరి మన రాష్ట్రంలో ఎక్కడ వేధింపులు
పళ్ళున్న జనానికి ప్రిన్సిపుల్ జనానికి ఎక్కడ కనపడలేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కూర్చొని ముస్లింలపై వైకాపా వేధింపులు అని ఈరోజు ఒక ముఖ్యమైన పత్రికలో హెడ్లైన్స్లో వారు చెప్పడం అనేది యావత్ ముస్లిం ప్రపంచం ఖండిస్తాం. ఎవరినైతే మొక్కలుగా తయారు చేశాడో చంద్రబాబు ఎన్టీ రామారావు గారు వాళ్ళని 1999 2004 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో ఆ మొక్కలనేబడే ఎమ్మెల్యేల్ని రాజకీయ నాయకుల్ని ఎక్కడెక్కడైతే ముస్లింలు గెలిచారో వాళ్ళందరినీ వాళ్ళ రాజకీయ జీవితాన్ని నిట్ట నిలువుగా వాళ్ళని జీవ సజీవ సమాధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్న ఈ విషయాల్లో ఒక్కదానికన్నా ఖండిస్తే నేను వాళ్ళతో ఏదైనా మాట్లాడటానికి రెడీగా ఉన్నా. చిన్న సంఘటన జరిగింది మొన్న. ఆ సంఘటనలో ఒక కుటుంబం ఆ పోలీసు అధికారి హెరాస్మెంట్ వలన వాళ్ళు మనస్తాపం చెంది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దీనికి మా పార్టీకి మా ప్రభుత్వానికి సంబంధం ఆపాదించడం అనేది దారుణం, అమానుషం. దీన్ని మేము సహించాం. కొండవాలు ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఎం నేత వెంకటరెడ్డి మండిపడ్డారు. జోన్ 6 పరిధి అప్పల నరసయ్య కాలనీ వీరానగర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వేపగుంట జోనల్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు నిరసన తెలిపారు. కొండవాలు ప్రాంతంలో వాలంటీర్లు అందుబాటులో లేక ఇక్కడి ప్రజలు ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 200 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళకి ప్రభుత్వ వారు పట్టాలు ఇచ్చారు, ఇంటి పనులు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. ఆ పక్కన ఉన్నటువంటి ఆ కాలనీకి ఈ రోజు కూడా తాగడానికి మంచినీళ్ళు లేకపోవడం వల్ల పేద ప్రజలు ఎవరైతే కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళు కూళ్ళు పోయి మంచినీళ్ళ కోసం వెతకవలసి వస్తుంది. మేము అడుగుతున్నాం, కరెంట్ ఒకసారి ఇంటి పనులు మీరు కట్టించుకోవట్లేదా జోనల్ కమిషనర్ని అడుగుతున్నాం. ఇంటి పనులు కట్టినప్పుడు మౌలిక సదుపాయాలు కట్టే రాజ్యాంగంలోనే కల్పించాలని చెప్పి ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఎందుకు కల్పించారని మేము అడుగుతున్నాం. తాగడానికి మంచినీళ్ళు అడుగుతున్నాం. రోడ్డు లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు అనేక మంది ప్రాణంతో బయటపడినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. రోడ్డు వేయాలని మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి గత 2-3 సార్లు ఇక్కడే ఈ ప్రాంతంలో మేము మెమారెండం ఇచ్చినా మరి జోనల్ కమిషనర్ కానీ వాటర్ సప్లై ఏఈ కానీ పట్టించుకోవడం అనేది లేదు. వాస్తవంగా జోనల్ కమిషనర్ నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఆ పక్కనే కొండవాళ్ళ ప్రాంతాన్ని ఆనుకొని బోరేశారు, పైపులు వేశారు, అన్నీ వేశారు. వాలంటరీ ఏర్పాటు చేయవలసిన బాధ్యత జోనల్ కమిషనర్ దేపు రాష్ట్ర ప్రభుత్వంది. జోనల్ కమిషనర్ అంటే ఇంతవరకు కూడా వాలంటరీ ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏంటనేది ఇవాళ అడగడానికి అని వచ్చాం. అలాగే ఇంటి పనులు లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కుళాయిలు కూడా వేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. ఇంటి పనులు వెంటనే వీరానగర్కి వెయ్యాలని, వాలంటరీని ఏర్పాటు చేయాలని. అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో 30,000 ఉద్యోగాల కల్పనకు ఆరుష్ లైఫ్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కొనియాడారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని రైతు బజార్ దగ్గరలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లినిక్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ అందుబాటులోకి వైద్యం తెచ్చేందుకు నిర్వాహకులు సుభాష్ ముందుకు రావడం ఆయన సేవాగుణానికి నిదర్శనమన్నారు. ఫింగర్ ప్రింట్ ద్వారా పేషెంట్ ఆరోగ్య ట్రాక్ రికార్డు తెలుసుకునేలా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సమన్వయకర్త కేకే రాజు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్స్ క్లినిక్ ఓపెన్ చేసిన ద్వారా ఈ ప్రజలందరికీ అందుబాటులో వైద్యం, అదేవిధంగా ఒక మంచి పల్లెటూరులో కూడా ఇంటింటికి వైద్యం అందించే విధంగా ఇక్కడ కొత్త కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముందుగా నేను అభినందనలు తెలియజేస్తూ ముందు అది చాలా సక్సెస్ అవ్వాలని, దిగ్విజయంగా నడవాలని కూడా నేను వారికి నేను దేవుని ప్రార్థిస్తున్నాను. తర్వాత రెండోది, ఇప్పుడు వీరు చెప్పింది ఏంటంటే ఈ స్మార్ట్స్ క్లినిక్ ద్వారా ప్రతిదీ కూడా మన హెల్త్కి సంబంధించిందంతా కూడా ఫింగర్ ప్రింట్ ద్వారా మన ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది కూడా వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఎక్కడ ఎవరైనా సరే మన వెళ్ళి ఆధార్ ఎలాగైతే ఉందో ఆ లింక్ ద్వారా పెట్టిన వెంటనే మనం ఫింగర్ ప్రింట్ ద్వారా మన హెల్త్ రికార్డ్ ఏంటి, మన షుగర్ ఉందా, డయాబెటిక్ ఉందా, లేకపోతే బీపీ ఉందా, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గతంలో ఏమైనా ఆపరేషన్స్ అయినా, ఇవన్నీ కూడా దాంట్లో రికార్డ్ అయి ఉంటాయి. స్మార్ట్ క్లినిక్స్ అనేది మేము 2016 నుంచి స్టార్ట్ చేసామండి డెవలప్మెంట్.
దీన్ని మేము 4 ఇయర్స్ పట్టేది కంప్లీట్ చేయడానికి. మా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే రూరల్ నుంచి అర్బన్కి వచ్చేటట్టు ప్రతి ఒక్క హెల్త్ కోసం వచ్చే ప్రతి ఒక్కరు కూడా రూరల్ నుంచి అర్బన్కి వస్తున్నారండి. అర్బన్కి రావడం వల్ల ఒక ప్రిస్క్రిప్షన్ కోసం వాళ్ళు 3-4 వేలు ఖర్చు చేస్తున్నారు. అది అవసరం లేకుండా గ్రామాల్లోనే ఈ స్పర్శ స్మార్ట్ క్లినిక్స్ అంటే ప్రతి 3-4 గ్రామాల్లో ఒక క్లినిక్ వచ్చేలాగా ప్లస్ ప్రతి క్లినిక్లో 3-4 వరకు ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందండి. ఈ పర్టిక్యులర్ మా క్లినిక్స్లో ఈఎంఆర్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ అనేది మేజర్ ఇష్యూ మాది. ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ చేసుకోవడం అడ్వాంటేజ్ ఏంటంటే రేపొద్దున ఏదైనా జరిగితే మీ ప్రతి టెస్ట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా టెస్టులు మళ్ళీ చేయించుకోమంటారు. సో అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ సిస్టమ్ ఎప్పుడైతే డెవలప్ అయ్యిందో మీ ఎలక్ట్రానిక్ మెడికల్ సిస్టమ్ ఉండడం వల్ల మీరు మళ్ళీ ప్రతిసారి చేసుకునే టెస్ట్ ఇంకోసారి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రెండోది, ఏదైనా కారణాల చేత మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఏమైనా మీ డేటా తెలియదండి అక్కడ ఉన్న డాక్టర్ కానీ ఎవరికి కానీ. ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ సిస్టమ్ ఉంటే మీ ఫింగర్ ప్రింట్ వల్ల మీ డేటా యాక్సెస్ అవుతుంది మా సిస్టంలో. యాక్సెస్ అవడం వల్ల మీరు డయాబెటికా, నాన్ డయాబెటికా, కార్డియాకా, నాన్ కార్డియాకా ఇవన్నీ కూడా వస్తాయి. దానివల్ల ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 136 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు కులంలో వెనుకబడి ఉన్న తెలగాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులపా రవీంద్ర ఠాగూర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాటిచెట్లపాలెం 80 అడుగుల రోడ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో 90% కాపులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్నారు. తక్షణమే తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో ప్రసాదరావు, జయకుమార్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. గొప్ప ముఖ్యమంత్రిగా మీరు పేరు తెచ్చుకున్నారు. మీ నాన్నగారి కంటే నాన్నగారు 2 అడుగులు వేస్తే ఇవాళ 4 అడుగులు మీరు వేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కాపులు ఉన్నారు. కాపులకి ఆనాటి నుంచి ఈనాటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలో చేరుస్తామని చాలామంది చెప్పారు, కానీ ఎవరూ చేర్చలేదు. మరి కాపు వ్యవస్థలో లోపం ఏమిటో నాకు తెలియదు, కానీ ఈ వాళ్ళ వరకు కాపులకి అన్యాయం జరిగిందని మనసులో వాస్తవం. అయితే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కాపులకి కాపు తెలగ బలిజ వంటరి అనేది ఉంది. ఇందులో తూర్పుకి వెళ్తే తూర్పు కాపులని, పడంటుకి వెళ్తే పెద్ద కాపులని, అలాగే హైదరాబాద్లో 300 కాపులని ఇలాగ తెలగ బలిజలు ఉన్నారు. ఎవరెవరికి ఏవో కార్పొరేషన్లు పెట్టారు, ఈవేళ అనేక రకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమం కోసం అనేక విధాల మీరు పాటుపడుతున్నారు, కనుక అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ రాష్ట్రంలో శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నంలో అత్యధిక జనాభా తెలగాలు ఉన్నారు. ఆ తెలగాలు ఈ బాధ్యత వరకు వాళ్ళకి ఏ విధమైన గుర్తింపు లేకుండా పోయింది. మరి తూర్పు కాపులని కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో రాజ్యం వెళ్తున్నారు, కొంతమంది ఏమో నాయకులు వైఎస్ఆర్ పార్టీలో రాజ్యం వెళ్తున్నారు, కానీ తెలగాలు ఎక్కడేసిన దొంగలు అక్కడే. అలాంటిది ఈవేళ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా 3 జిల్లాలో 25 లక్షల జనాభా కాపు తెలగాలు ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైన సహకారం చేస్తారో అది మీరే చేయాలి. ఎందుకంటే అనేక రకమైన అనేక మందికి, అనేక కులాల వారికి, అనేక మతాల వారికి అనేక రకమైన కార్పొరేషన్లు పెట్టారు. ఈవేళ తెలగా సంఘానికి కూడా, తెలగా అసోసియేషన్ కూడా ఒక కార్పొరేషన్ పెట్టి మీరు పుణ్యం కట్టుకోండి. ఈవేళ మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 53వ వార్డులో కేకే రాజు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. సాయినగర్ మసీదు నుంచి ఆర్ఎండ్బి కూడలి వరకు సాగింది. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బర్కతలి, రొంగలి జగన్నాథం, ఫారూఖీ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఆపేయకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చి నేరుగా సమయంలో గానీ, పాదయాత్ర సమయంలో గానీ ఇచ్చిన మాట కంటే మిన్నగా చాలా బాధ్యతాయుతంగా ప్రజలిచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఎప్పుడూ కూడా ఒక నిత్య విద్యార్థి వలె ప్రతి క్షణం కూడా ప్రజా సమస్యల మీద అవగాహన చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ కూడా నా సొంత తోబుట్టువుతో సమానం. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని, విద్యార్థులు అందరూ కూడా నా మేనల్లు, నా మేనకోలళ్ళు. ఈ రాష్ట్రంలో ఉన్న వయోవృద్ధులందరూ కూడా నాకు అక్క చెల్లెలతో సమానం, అందరూ కూడా అవ్వాతాతలతో సమానం అని భావించి అనుక్షణం కూడా, ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్షణం కూడా ప్రజా సంక్షేమం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం, ముఖ్యంగా మహిళల భద్రత కోసం, మహిళల్ని సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా మహిళలందరికీ కూడా చేయుతనిస్తూ ఆసరానిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి గుండెల్లో కూడా నిలిచిపోవడం జరిగింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ల పాత్ర కీలకమైందని 89వ వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ పేర్కొన్నారు. స్థానిక వార్డు వాలంటీర్ చంద్రకళ పుట్టినరోజును కొత్తపాలెం దొడ్డి కిరణ్ కార్యాలయంలో నిర్వహించారు. సహ వాలంటీర్ల నడుమ చంద్రకళ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ తమ వార్డులో వాలంటీర్లు కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. వారిని తమ ఇంటి ఆడపడుచులుగా భావించి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. జీవీఎంసీ 89th వార్డు వైఎస్ఆర్సిపి వార్డు అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి మీ దొడ్డి కిరణ్. ఈరోజు ఎంతో శుభదినం, ఎందుకంటే నిరంతరం ప్రజల్లో మమేకమై ప్రజల కోసమే పనిచేస్తున్న మా వాలంటీర్ శిష్యుడు చంద్రకళ బర్త్డే. ఆ సెలబ్రేషన్ వాళ్ళ క్రష్లో ఉన్న ఫ్రెండ్స్ అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఇలా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ వాలంటీర్స్ అందరికీ కూడా మేము మా వంతు ఎప్పుడు గుర్తింపించి మేము అనేది కార్యక్రమం అనేది చేయడం మా ఇంటి ఆడపిల్లగా భావించి ఎప్పుడు కార్యక్రమం చేస్తాం. అందులో భాగంగా వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఎప్పుడు వాళ్ళందరూ ఉండాలని వాళ్ళకు ప్రతి విషయంలో అండగా ఉంటానని చెప్పని ఈ సందర్భంగా చేరుకుంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 37 వార్డులో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ జాలారిపేట రెల్లి వీధుల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదనరావు, కార్పొరేటర్ అభ్యర్థి వడ్డాది రాజు, అశోక్, జాన్ వెస్లీ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఈ రోజు వరకు కూడా అతను చేపట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ పథకాలు కానీ ఏ రకంగా గుండెల్లో గూడు కట్టుకొని ఇప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక మహా నేత, ఒక దేవుడు మాదిరిగా మనందరూ గుర్తించుకుంటాము. ఆ మాదిరిగా నేను కూడా పరిపాలన అందిస్తాను, నా చివరి ఆఖరి పొట్టి వరకు కూడా పేదవాడికే సేవ చేస్తానని చెప్పి చెప్పినటువంటి మాటలు నేనేమో మత్స్యకారులు పుట్టాను. అందుకే నేను అంటాను ఏంటంటే నిల్చొని నేను బతకగలుగుతాను, కానీ మోకాల మీద ఏమో ఒకరి దగ్గర ఉండి నేను బతకలేను చావైనా చేస్తానని చెప్పి నేను వైఎస్ఆర్సిపి పార్టీలోకి రావడం జరిగిందని చెప్పేసి ఒకసారి మీ అందరూ కార్యాచరణ అది మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపాలి సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లానే మరి వచ్చే రోజుల్లో మీ అందరు కూడా 30 లక్షల ఇల్లు అంటే ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి సందర్భంలో మరి అపోజిషన్ లీడర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుతంత్రాలు చేస్తున్నారు, కోర్టుల ద్వారాగా ఆర్డర్స్ రప్పిస్తున్నారు, కోర్టుల ద్వారాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటువంటి మీరు గమనించాలి, ప్రజలు ప్రజా సంక్షేమంలో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఇల్లు కావాలి. మరి ప్రజా సంకల్పంలో మరి ఏ విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నారో ఇది కూడా కార్యరూపం దాల్చడానికి మీ అందరూ సహాయ సహకారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్తర నియోజకవర్గం 54 వార్డులో వైసీపీ సమన్వయకర్త కేకే రాజు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఎంవివి సత్యనారాయణ పాల్గొన్నారు. కంచరపాలెం దుర్గాలమ్మ గుడి దగ్గర నుంచి మర్రిపాలెం మహారాణి వీధి వరకు సాగిన పాదయాత్రలో గడప గడపకు సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి రజని, వార్డు వైసీపీ అధ్యక్షుడు ఈశ్వర్రావు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పటికున్న రాష్ట్ర పరిస్థితుల్లో అప్పటి అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో పూర్తిగా విఫలం చెంది ప్రజా సంక్షేమం పైన అభివృద్ధి పైన నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న తరుణంలో ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకుని ప్రజలతో మమేకమై ప్రజలందరిలోని కూడా మనోధైర్యాన్ని నింపాలి. నేను విన్నాను అని నినాదంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో ప్రజా సంకల్పయాత్రకు నాంది పలకడం జరిగింది. ఆయన తొలి అడుగు ఇడుపుల పాయి నుంచి ఇచ్చాపురం వరకు కూడా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగులోని కూడా ఒక నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని
ఒక నిండు మనసుతో ఒక మనసున్న మహారాజుల ప్రతి ఒక్కరి సమస్యల్ని కూడా విని వారి దగ్గర నుంచి వినతులు స్వీకరించి వాటన్నిటిపైన కూడా అధ్యయనం చేసి మీరు ఒక అవకాశం కల్పిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ కూడా నవరత్నాల రూపంలో ఈ నివృత్తి చేసి ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగుపరిచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రజలందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే భిన్నంగా భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించిన విధంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ యావత్ భారతదేశానికే ఈరోజు ఆదర్శమైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు. ఈ సందర్భాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వంట మిషన్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి రోబో చెఫ్ ఇదే. కార్మిక పక్షపాతి జగన్, వైసీపీ ట్రేడ్ యూనియన్ నేత కితాబు. జిల్లాలో కరోనా తగ్గుముఖం, ఊరట చెందిన ప్రజలు. ధరల నియంత్రణలో జగన్ సర్కార్ విఫలం, మండిపడ్డ టీడీపీ. జగన్ పాలనలో ముస్లింలకు రక్షణ లేదు, టీడీపీ నేత ఎండీ నజీర్ ఆవేదన. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్. We'll be right back.